కర్కాటక రాశి వారికి 2018లో సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. షష్టమంలో శని భగవానుడు, చతుర్థ పంచమానలో గురువు, లగ్నంలో రాహువు, సప్తమంలో కేతు సంచారం వల్ల మీ చుట్టూ అధిక శక్తిగా ఉన్నట్టుగా భావిస్తారు మరియు ఇతరులకు నాయకత్వం వహించాలని మీరు విశ్వసించవచ్చు. మీరు బాగా ప్రేమించేవారు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం, ఇది మీ మధ్య ఉన్న కొన్ని మంచి సంబంధాలను దెబ్బతీయడం కారణం కావచ్చు. అంటే ఈ ఈ ఇయర్లో మీకు లీడర్షిప్ పవర్ బాగా పెరగటం, మీ ఆత్మవిశ్వాసం ఎక్కువ అవటం, దీనివల్ల ఎదుటి వారికి మీరు అంత ఎక్స్ప్లనేషన్ ఇవ్వవసరం లేదు అనుకోవటం వల్ల మీరు కొంచెం కావాల్సిన వాళ్ళు కొంచెం గ్యాప్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు చిన్నపాటి వివాదాలు ఉన్నప్పటికీ కూడా వైవాహిక జీవితం సామరస్యంగా సాగుతుంది. ఉద్యోగంలో మీ పేరు ప్రఖ్యాతులు, మీ స్థాయి బాగా పెరుగుతుంది. సమాజంలో కూడా మీ పలుకుబడి, మీ ఆర్థిక పరిస్థితి బాగా పెరుగుతుంది. అయితే ముఖ్య సూచన, దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమించే సంభావ్యత ఉండటం వల్ల మీరు ప్రధానంగా ఈ సంవత్సరం కేవలం ఆరోగ్యం పైన దృష్టి పెట్టడం ద్వారా మీరు సక్సెస్ఫుల్ చేయొచ్చు. మీ వైవాహిక జీవితంలో సంతోషం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అంటే మీరు కొద్ది అగ్రెసివ్గా ఉంటారు, లీడర్షిప్ స్కిల్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఫోర్స్ పెరగటం వల్ల ఎదుటి వాళ్ళు కొంచెం తగ్గి ఉండవలసిన అవకాశం వస్తుంది. దానివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడవచ్చు. మీ వైవాహిక జీవితం సజావుగా సాగడానికి వాదనలకు దూరంగా ఉండాలి. ఎదుటి వారికి అర్థమయ్యే రీతిలో మీరు కొంచెం తగ్గి మాట్లాడాల్సి ఉంటుంది. అయితే ఖర్చు ఏ విధంగా ఉంటుందో సంపాదన కూడా అదే విధంగా ఉంటుంది. అయితే ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితిని మరింత పెంచుకోవచ్చు. సో ఆర్థిక పరిస్థితి గతి తప్పకుండా ఖర్చులను నియంత్రించుకోవాలి. విద్యార్థులు బాగా చదువుతారు, మరి పిల్లలు అంకిత భావంతో ముందుకెళ్తూ ఉంటారు. ఈ ఏడాది పొడవున మీ జీవితంలో ఒక ఉన్నత కొరకు ఖర్చు పెట్టడానికి ముందు ఉండటం వల్ల మీరు విలాసవంతమైన లగ్జరీస్ జీవితాన్ని గడుపుతారు. దీని కొరకు మీరు బాగా కష్టపడి పనిచేయడం జరుగుతుంది. మొత్తం మీద ఈ ఏడాది చిన్న చిన్న సవాళ్ళు ఉన్నప్పటికీ జీవితం అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల్లో చిన్న చిన్న జాగ్రత్తలు అవసరం. అన్ని విషయాల్లోనూ విద్యార్థులు చవి చూస్తారు. అయితే రిలేషన్స్ మెయింటైన్ చేయడంలోనూ వివాదాలకు దూరంగా ఉండటం అనేది ఆరోగ్యం విషయంలో మెరుకుగా ఉండటం ఒక మంచి సూచన. అయితే ఇతరుల గౌరవ మర్యాదలకు ప్రాధాన్యత ఇస్తూ మీరు ముందుకు వెళ్తారు. భూమిని కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంది. రుణబాధలు గతంతో పోలిస్తే బాగా తగ్గుతాయి. వ్యాపార వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబాన్ని కూడా విజయపథంలో తీసుకువెళ్తారు. దూర ప్రయాణంలో విదేశీయానం కలిసి వస్తుంది. జయ శ్రీమన్నారాయణ.